నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదయ్యున్నది. ఆయన సశీరుడుగా ప్రత్యక్షుడాయను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునుందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. 1 తిమోతీయులకు రాసిన పత్రిక 3:16. మర్మము అనే పదం లేఖనాలలో చాలాసార్లు ఉపయోగించబడింది. గతంలోనే కొన్ని మర్మములు సైన్స్ ద్వారా గుర్తించబడ్డాయి. మరికొన్ని ఇప్పటికీ మానవజాతిని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. పరిశుద్ధ గ్రంథము జీవితం యొక్క విభిన్న కోణాన్ని అందిస్తూ అది తరచుగా ఒక మర్మంలా కనిపిస్తుంది. మీలో ఉన్న క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ అనే వాక్య మర్మము ఏమిటంటే, 1వ శతాబ్దపు విశ్వాసులు వారి నియమాలు లేదా వారి ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా తాము మారలేదని, క్రీస్తు వారిలో మరియు వారితో నివసించడం ద్వారా మార్చబడ్డారని తెలుసుకోవాలి. అది ఒక మతం కాదు, కానీ ఒక సంబంధం అనున్నదే. ఈ మర్మం అనే పదం కొత్త నిబంధనలో లౌకిక జ్ఞానం నుండి దాగి ఉన్న వాస్తవికతపై అంతర్దృష్టిలో ఉపయోగించబడింది. లౌకిక పరమైన మనస్సు ఈ మర్మమును అర్థం చేసుకొనలేదు. ఇది ఒక రహస్యం. లౌకిక మనసు నుండి దాచబడి నమ్మిన హృదయాలకు మాత్రమే తెలిసిన జీవిత రహస్యం. ఈరోజు జీవించి ఉన్న ఎవరికైనా మానవ జ్ఞానంలో స్పష్టమైన ఖాళీలు ఉన్నాయని, మన సమస్యలను పరిష్కరించలేక చీకట్లో తడుముకుంటున్నాయని తెలుసు. మనము గతాన్ని నిరంతరం సమీక్షిస్తాం, కానీ దాని నుండి నేర్చుకొనము. దేవుని ఆత్మ ద్వారా దేవుని మనస్సు మరియు ఆయన చిత్తం తప్ప ఈ సత్యాన్ని ఏది బహిర్గతం చేయదు. అన్ని కాలాలలోని దేవుడు మనిషితో మర్మాలన్నీ వివరించాల్సిన అవసరం లేదని మనము నమ్మితే చాలు. నా స్నేహితుడా, గుర్తుంచుకో, దేవుని వాక్యం ఆవిష్కరిస్తుంది మరియు దేవుని ఆత్మ వెల్లడిస్తుంది. ప్రార్థన చేద్దామా? ముందు ఉన్నవాడును, ఇప్పుడున్నవాడును మరియు త్వరలో రానున్నవాడవైన దేవా, బయలుపరచువాడువు, దాచిపెట్టువాడవైన దేవా, నీవు సర్వశక్తిమంతుడైన దేవుడవు అయినందున ఈ దినమున నీ మహిమను చూసి ఆశ్చర్యపడటమే కాకుండా మిమ్మును ఆరాధించడానికి మాకు సహాయము చేయుచున్నందుకు మీకు వందనములు. మేము మీ సత్యమును మహిమను నిరంతరము విశ్వసించే వారిలా మీ కృప నాపై ఉంచమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.